బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్, ఇలా అన్ని సర్వీసులు ఒకే చోట అందించే భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థ సరథి శనివారం పర్యటించారు. వరద బీభత్సానికి గురైన వేలేరుపాడు మండలం అల్లూరు నగర్, రామారం, ఉదయనగర్ గ్రామం, మాధారం గ్రామంలో ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అల్లూరి నగర్ మేడిపల్లిలోని వరద బాధితులు వరద కారణంగా తాము సర్వస్వం కోల్పోయామని తమను ఆదుకోవాలని మంత్రిని కోరారు. తమకు పూర్తి సహాయ సహకారం అందడం లేదని మంత్రితో వాపోయారు. ఈ సందర్భంగా మంత్రి పార్థ సరథి మాట్లాడుతూ వరద కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇల్లు అందించడంతో పాటుగా పంటలు, పాడి పశువులు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. పెద్దవాగుకు వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. వరద నీరు తగ్గిన వెంటనే వరద ప్రభావిత గ్రామంలో వరద నష్టాలని ఆయా శాఖల అధికారులు లెక్కించి బాధితులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, చింతపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమణి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పత్తిలు ఇచ్చినట్టే మీరు ఏం భయపడద్దు, మంత్రి గారు చూస్తారు, కలెక్టర్ గారు చూస్తారు. ఇక్కడికి ఎక్కడ చూడండి. ఇంట్లో కావాలంటారు. Thank you.